హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం జీడిపప్పు పులావ్ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇంట్లో ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు కానీ, ఇంటికి చుట్టాలు వస్తున్నప్పుడు కానీ ఈ విధంగా జీడిపప్పు పులావ్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా త్వరగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా జీడిపప్పు పులావ్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 ఇంచుల దాల్చిన చెక్క, 5 లవంగాలు, జాపత్రి చిన్నది 1, 4 యాలకులు, 1/2 టీ స్పూన్ షాజీరా, 1 అనాస పువ్వు, 2 బిర్యానీ ఆకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు వేగిన తరువాత అందులో సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, 3 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు, జీడిపప్పు ఈ విధంగా వేగిన తరువాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తరువాత సన్నగా తరిగిన 1 చిన్న టమాటా వేసుకొని టమాటా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. టమాటా ఇలా మెత్తగా ఉడికిన తరువాత అందులో 1/2 కట్ట కొత్తిమీర తరుగు, 1/2 కట్ట పుదీనా తరుగు, 1 రెమ్మ కరివేపాకు, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత అందులో 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. మనం బియ్యం ఏ గ్లాస్తో తీసుకుంటామో అదే గ్లాస్తో 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత ఎసరును మరగనివ్వాలి. నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు అందులో 1/2 గంట సేపు నానబెట్టుకున్న 2 గ్లాసుల బాస్మతి రైస్ను వేసుకోవాలి. ఇప్పుడు రైస్ను ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక రైస్ను మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. రైస్ ఉడికి వాటర్ ఎగురుతున్నప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ ఫ్రోజన్ బఠానీ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని సిమ్ ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఎగరనివ్వాలి. 10 నిమిషాల తర్వాత జీడిపప్పు పులావ్ మనకు ఈ విధంగా పొడి పొడిగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసి మూత పెట్టుకొని 2-3 నిమిషాలు ఆగిన తర్వాత సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. 3 నిమిషాల తర్వాత జీడిపప్పు పులావ్ మనకి ఈ విధంగా పొడి పొడిగా చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. ఈ పులావ్ని ఏదైనా మసాలా కర్రీతో కానీ, రైతాతో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే జీడిపప్పు పులావ్ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం క్యాప్సికమ్ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీ మనకు రైస్, చపాతీ, పులావ్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్లు నువ్వులు, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 యాలకులు, 1/2 టీ స్పూన్ షాజీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న మసాలా దినుసులు 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి.
ఇలా మెత్తగా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేగాక ఒక బిర్యానీ ఆకు, కరివేపాకు, సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగాక రెండు టమాటాలు ఇలా ముక్కలుగా చేసి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా వేగిన తర్వాత అందులో 1/4 కిలో క్యాప్సికంను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ క్యాప్సికంను మగ్గనివ్వాలి. క్యాప్సికం మగ్గిన తర్వాత అందులో మిక్సీ వేసుకున్న పేస్ట్, సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఆయిల్ అంతా సైడ్స్కు వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఆయిల్ ఇలా సైడ్స్కి వచ్చినప్పుడు అందులో చింతపండు రసం, చిన్న నిమ్మకాయ సైజ్ కంటే తక్కువగా చింతపండును తీసుకోవాలి. 1/4 గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ 15 నిమిషాలు ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత కర్రీలో 2 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. కర్రీని మరో 3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 3 నిమిషాల తర్వాత క్యాప్సికం కర్రీ మనకు ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు కర్రీని బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఇప్పుడు రైస్ చపాతీ పులావ్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికం మసాలా కర్రీ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం గులాబ్ జామున్స్ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ గులాబ్ జామున్స్ని మనం ఎలాంటి గులాబ్ జామున్ మిక్స్ లేకుండా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్వీట్ షాప్స్లో కంటే కూడా చాలా టేస్టీగా, చాలా సాఫ్ట్గా ఉంటాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా గులాబ్ జామున్స్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. తరువాత అందులో 4 టేబుల్ స్పూన్ల మైదా, 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ, 1/2 టీ స్పూన్ వంట సోడా, 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. బయట కొనే గులాబ్ జామున్ ప్యాకెట్స్ కన్నా కూడా మిల్క్ పౌడర్తో గులాబ్ జామున్స్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా, టేస్టీగా బాగుంటాయి. స్వీట్ షాప్స్లో కూడా మిల్క్ పౌడర్తోనే ఎక్కువగా గులాబ్ జామున్స్ చేస్తారు. ఇలా కలుపుకున్నాక అందులో 1/4 కప్ గోరువెచ్చని పాలను కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. మనం కొద్దిగా పోయగానే మనకి సరిపోయినట్టు అనిపిస్తుంది, కానీ 1/4 కప్ పాలు కరెక్ట్గా సరిపోతాయి. ఈ 1/4 కప్ పాలు వేసుకుంటేనే మనకి గులాబ్ జామున్స్ చాలా సాఫ్ట్గా వస్తాయి. పిండిని మనం ఇంత సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2.5 కప్పులు పంచదారను వేసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో 2.5 కప్పులు నీళ్లు పోసుకోవాలి. పంచదార ఎంత తీసుకుంటామో నీళ్లను కూడా అదే క్వాంటిటీతో తీసుకోవాలి. ఇప్పుడు పంచదార కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి.
పంచదార ఇలా కరిగిన తర్వాత 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. మనకి పాకం రానవసరం లేదు, చేతికి కొంచెం జిగురుగా అంటుకున్నట్లుగా ఉంటే సరిపోతుంది. మనకు పంచదార పాకం ఈ విధంగా రాగానే దాంట్లో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చేతులకు కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని కొద్దిగా పిండిని తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా జామున్స్లా చేసుకోవాలి. ఎక్కడా పగుళ్ళు లేకుండా సాఫ్ట్గా చేసుకోవాలి. జామున్స్ అన్నింటినీ ఈ విధంగా చేసుకున్న తర్వాత గోరువెచ్చని నూనెలో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆయిల్కి సరిపడినన్ని జామున్స్ని మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు జామున్స్ను సిమ్ ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి. జామున్స్ మనకు ఈ విధంగా ఈ కలర్ రాగానే పంచదార పాకంలో వేసుకోవాలి. మిగతా గులాబ్ జామున్స్ అన్నింటినీ కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకొని పంచదార పాకంలో వేసి అరగంట సేపు నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత గులాబ్ జామున్స్ మనకు ఈ విధంగా సాఫ్ట్గా రెడీ అయిపోతాయి. ఇవి నానటానికి కూడా ఎక్కువ టైం పట్టదు, అరగంట నానబెట్టుకుంటే సరిపోతుంది. గులాబ్ జామున్ని మనం ఇలా స్పూన్తో ఇలా కట్ చేయగానే ఈజీగా కట్ అయిపోతుంది. జ్యూస్ కూడా లోపల వరకు పీల్చుకొని స్పాంజ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామున్స్ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం మీల్ మేకర్తో చాలా టేస్టీగా హెల్దీ స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ సోయా నగెట్స్ని మనం చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడివేడిగా సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మీల్ మేకర్ స్నాక్స్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో ఒక పెద్ద కప్పు మీల్ మేకర్ని వేసుకోవాలి. తరువాత మీల్ మేకర్ మునిగేంత వరకు నీళ్లు పోసుకొని 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత మీల్ మేకర్ ఈ విధంగా సాఫ్ట్గా అయిపోతాయి. ఇప్పుడు ఈ మీల్ మేకర్లోని వాటర్ పిండేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మీల్ మేకర్ను మిక్సీ జార్లోకి వేసుకున్నాక కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. మీల్ మేకర్ను ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మీల్ మేకర్ను ఒక బౌల్లోకి వేసుకోవాలి. తరువాత టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు వేసుకొని మసాలా అంతా మీల్ మేకర్కు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 2 ఉడికించిన బంగాళాదుంపలు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకొని ఆలు అంతా మీల్ మేకర్కు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఈ మీల్ మేకర్ మిక్స్ను మనం ఏదైనా ఎయిర్టైట్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. పిండిని ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ షేప్లో చేసుకోవాలి. అన్నింటినీ ఇలా చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల మైదా, టేస్ట్కి తగినంత ఉప్పు, కొద్దిగా మిక్స్డ్ హెర్బ్స్, 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ పిండిలో మీరు ఏ ఫ్లేవర్నైనా యాడ్ చేసుకోవచ్చు. పిజ్జా హెర్బ్స్ కానీ, మిక్స్డ్ హెర్బ్స్ కానీ, ఇలాంటివి ఏదైనా వేసుకోవచ్చు. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం చేసుకున్న నగెట్స్ను పిండిలో డిప్ చేసి కార్న్ఫ్లేక్స్లో కానీ బ్రెడ్ క్రమ్స్లో కానీ ఈ విధంగా రోల్ చేసుకొని వేడి నూనెలో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ నగెట్స్ను మీడియం హీట్లో ఉన్న ఆయిల్లో మాత్రమే వేసుకోవాలి. ఆయిల్కి సరిపడినన్ని మీల్ మేకర్ నగెట్స్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకు సోయా నగెట్స్ ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా వాటిని కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మనకు చాలా టేస్టీగా క్రిస్పీగా మీల్ మేకర్ నగెట్స్ రెడీ అయిపోయాయి.
పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా నాన్ వెజ్ ఫ్లేవర్తో చాలా బాగుంటాయి. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే మీల్ మేకర్ నగెట్స్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.